మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. షాపింగ్ మాల్లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా, వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా, వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్, ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు, స్పెషల్ అండ్ ఎక్స్క్లూసివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్ 2. నమస్తే, విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ బిఎస్జి ప్రసూన్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపాలో కొనసాగుతున్న వలసల పరంపర, ఆలనాని సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నాయకులు. దద్దరిల్లిన దెందులూరు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, రాత్నాల ఆశీస్సులతో నామినేషన్ కు బయలుదేరిన ఎమ్మెల్యే కొఠారు. ఎన్నికల వ్యయ నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మధుకర్, పార్టీ అభ్యర్థుల ఖర్చు పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులకు సూచన. జన సునామీతో నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కొఠారు, అడుగడుగున జన నిరాజనం, కొఠారు నినాదాలతో మారుమ్రోగిన దెందులూరు నియోజకవర్గం. వివరాల్లోకి వెళ్తే, ప్రజలను దోచుకునే జన్మభూమి కమిటీల చంద్రబాబు కావాలా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం అందించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా ఆలోచించి ఓటు వేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆలనాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏలూరు నగరంలోని 1వ డివిజన్ కార్పొరేటర్ ఆరేపల్లి రాధిక సత్యబాబు దంపతుల ఆధ్వర్యంలో 200 మంది తెలుగుదేశం పార్టీని వీడి ఆలనాని సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన పామర్తి సాయి, తాత నటరాజు, పామర్తి సుధీర్, తాత రంగబాబు, ఆరేపల్లి ప్రకాష్, కర్రి ప్రకాష్, వీరంకి సత్యనారాయణ, బాలు తదితరులకు ఆలనాని వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా ఇటీవల టీడీపీలో చేరిన కొత్తపల్లి గంగాధరరావు సొంతగూటికి చేరారు. ఆలనాని సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కార్యకర్త శ్యామ్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కిలాడి దుర్గారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్త శ్యామ్ ఆలనాని సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దానే శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు, నాయకులు వైఎన్వి శివరావు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లాంటి దుష్టశక్తులతో చేస్తున్నటువంటి ఒంటరి పోరాటంలో, పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఆయన చేస్తున్నటువంటి ధర్మయుద్ధంలో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాము. ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో మేము కూడా ఆయన వెంట నడుస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, దళిత వర్గాల వారు, బీసీ వర్గాల వారు అందరూ కూడా క్షేమంగా ఉంటారు. వారి పిల్లలు, వారి కుటుంబాలు మంచి భవిష్యత్తును పొందగలుగుతాయి. రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఎటువంటి అవినీతికి కానీ లేకుండా అత్యంత నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనలో ఆయన నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా సంతోషంగా ఉండగలుగుతారు అన్న నమ్మకంతో మీరందరూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమయంలో, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అవసరమైనటువంటి సమయంలో మీరందరూ వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి, ఆయన చేసినటువంటి పోరాటంలో నిలబడటానికి ముందుకు వచ్చినందుకు నేను మిమ్మల్ని అందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్యబాబు గారు ఏ విధంగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మరి ముందుకు వెళ్ళినందుకు సత్యబాబు గారిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీనికి సహకరించిన మహిబాబు గారు కూడా, మంచి మహిబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుండి నడిపించింది కూడా సత్యబాబు గారు చాలా విషయాలు నాతో ఇంతకుముందు కిందకు వచ్చినప్పుడు నాతో చెప్పారు. ఆయన అడిగినటువంటి ఒక్క శ్మశానం విషయంలోనే కాదు, మన నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ఇవన్నీ మరింత చేరువుగా ఇంకా ప్రజలందరికీ తీసుకువెళ్దాం. మీకు సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఈరోజు ఈ పోరాటంలో భాగస్వాములైనందుకు మీకు కూడా తప్పకుండా నా సహకారం, వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎప్పుడు ఎటువంటి సహకారం అవసరమైనా కూడా నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సహకారం అవసరమైనటువంటి సమయంలో ఈ విధంగా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమున్నాము, మీరు చేసేటువంటి పోరాటంలో మేము సైతం మీతో పాటు ఉంటాము, మీతో పాటు నడుస్తామని మీరు ముందుకు వచ్చినటువంటి ఈ సందర్భాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తాం. ఈ నెల రోజుల సమయం అత్యంత కీలకమైనటువంటి సమయం. మీరందరూ కూడా ఈ నెల రోజుల సమయాన్ని మీరందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వెచ్చించండి. మీరు కేటాయించినటువంటి ఈ సమయం రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. మా కేవలం మన కుటుంబము, మన గ్రామము కాదు, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉందన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని రానున్నటువంటి నెల రోజుల పాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన సమయాన్ని మేము మిమ్మల్ని అందరినీ కూడా కేటాయించమని కోరుతూ తప్పకుండా రానున్నటువంటి 5 సంవత్సరాలు కూడా ఈ నెల రోజులు మీరు మీ సమయాన్ని కేటాయించండి. రానున్నటువంటి 5 సంవత్సరాల కాలం కూడా మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని మీ గ్రామాన్ని కూడా కంటికి రెప్పలా చూసుకునేటువంటి కార్యక్రమాన్ని మాట ఇస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కోడేరు గ్రామం నుంచి వచ్చినటువంటి మీకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొడారి అభయ్ చౌదరి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. పెద్దవేగి మండలం కొండలరావుపాలెంలోని అభయ్ చౌదరి స్వగృహంలో ఇష్టదైవానికి పూజలు చేశారు. అభయ్ చౌదరి తల్లిదండ్రులు కొడారి రామచంద్రరావు, రానమ్మ, మేనత్త లక్ష్మీ సోదరులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి రాప్నాలకుంట అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం నామినేషన్ పత్రాలను అభయ్ చౌదరి తండ్రి రామచంద్రరావుకు అందజేశారు. ఆయన శుభగడియలలో దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో అభయ్ చౌదరి తరపున రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు నిరుసు నాగసత్యం, పెదపాడు ఎంపీపీ బతుల రత్నకుమారి, పెదవేగి ఎంపీపీ తాతారమ్య, దెందులూరు జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, నాయకులు చలమూల అశోక్ గౌడ్, కామిరెడ్డి నాని, పెనుమాల విజయబాబు,
రాట్నాలమ్మకుంట దేవస్థానం చైర్మన్ చల్లగొల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Yeah.
అఖండ విజయార్థి ప్రాప్తి రాత్రం భవతి శతమైత్రయం భవతి శతమిది శతం దీర్ఘమాయు అఖండ విజయలక్ష్మి ప్రాప్తిరస్ రాత్నారామదేవ దివ్యానుగ్రహ ప్రసాద రాజయోగ్య ప్రాప్తి రాష్ట్ర శతమానంభోత్సవేంద్రియ ప్రతిదే
చేస్తా ఉన్నాను. 12,500 రూపాయలు 13,500 రూపాయలకు స్మార్ట్ సిటీ తీసుకొచ్చే కార్యక్రమానికి జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మేష్టం గౌరవ్ మధుకర్ దెందరూర్ తహసీల్దార్ కార్యాలయంలో, దెందరూర్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు నమోదు రికార్డులను పరిశీలించారు. నియోజకవర్గంలో సర్వేలెన్స్ బృందాలు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు ఎన్నికల అభ్యర్థుల వ్యయ నమోదు ప్రక్రియ విధానాన్ని రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణిని గౌరవ్ మధుకర్ అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందరూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరి నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా జరిగింది. కొండరాపాలెంలోని అబ్బాయి చౌదరి స్వగృహం వద్ద తల్లిదండ్రులు మేనత్త ఆశీస్సులు తీసుకుని పార్టీ శ్రేణులతో ర్యాలీగా రాట్నాలకొండ చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అక్కడకు వేలాది మంది పార్టీ శ్రేణులు చేరుకున్నారు. అబ్బాయి చౌదరికి క్రేన్ సహాయంతో గజమానులు వేసి ర్యాలీగా తోడుకుని వెళ్లారు. అడుగడుగున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. మేళతాళాలు, డప్పులు, వాయిద్యాలు అభిమానుల కేంద్ర మధ్య ర్యాలీ కొనసాగింది. పెదవేగి, గోపనపాలెం, ఆశ్రమం ఆసుపత్రి సెంటర్, పాలగూడెం, కొవలమీదుగా దెందులూరు చేరుకుంది. ప్రతి గ్రామంలో వేలాది మంది పార్టీ శ్రేణులు అబ్బాయి చౌదరి సాదరంగా ఆహ్వానించారు. ర్యాలీలో పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీలో జరిగింది. దెందరూర్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి అబ్బాయి చౌదరి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్బాయి చౌదరి తండ్రి కొటారు రామచంద్రరావు, ఏలూరు ఎంపీ కోటకి శ్రీధర్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు నేసు నాగసత్యం, పెదపాడు ఎంపీపీ బతుల రత్నకుమారి, పెదవేగి ఎంపీపీ తాత రమ్య, దెందరూర్ జడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, నాయకులు చరమోల్ అశోక్ గౌడ్, కామిరెడ్డి నాని, పెనుమాల విజయబాబు, రాట్నాలంకుంట దేవస్థానం చైర్మన్ చల్లగొల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఏ ఫ్లేవర్ అండి? ఇప్పుడే అనుకుంటున్నాము, రత్నాకర్ ఫోన్ చేసి ఇన్ఛార్జ్ ఉన్నాయి. ఎవరెవరు వేశారు? ఫిల్ ఎ సీట్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ టు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ స్ట్రాంగ్లీ అఫర్మ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ యాస్ మై లా ఎస్టాబ్లిష్డ్ అండ్ దట్ ఐ విల్ అప్లోడ్ అప్హోల్డ్ అండ్ సవర్నిటీ అండ్ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చెన్నవెంకన్న ఆలయంలో శుక్రవారం కారుమూరి నాగేశ్వరరావు పూజలు నిర్వహించారు. తనకు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే క్రమంలో ద్వారకా తిరుమల చెన్నవెంకన్న ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నామినేషన్ పత్రాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి నామినేషన్ పత్రాలను స్వామి అమ్మవార్ల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. మొత్తం పడద అలాగే సార్. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరి లావణ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించు అనే ధోరణిలో వివరిస్తుందని, పేదలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతుందని ధ్వజమెత్తారు. ప్రేమ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును బీజేపీ ప్రభుత్వం ప్రవేటపరం చేస్తుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పిన బీజేపీ హామీ నీటి మూటలా తేలిపోయిందని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. అంతే సార్.
కూడా అన్నా కొద్దిగా చెప్పారు కదా మీటింగ్ లో పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా కావూరు లావణ్య అనే నేను ఈరోజు నామినేషన్ వేశాను. కావూరు సాంబశివరావు గారు ఏలూరుకి ఎంతైతే చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన బాటలోనే నడుస్తూ అంతకంటే ఎక్కువ ఈసారి ఏలూరు పట్టణాభివృద్ధి అలాగే గ్రామీణాభివృద్ధి ఈ జిల్లా అభివృద్ధి కూడా ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఇప్పటివరకు ఇంతకుముందు కావూరు సాంబశివరావు గారు ఎంతవరకు అయితే చేశారో అంతకంటే ఎక్కువ మీ అందరికీ అభివృద్ధి చేస్తాను. ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తాను, ఇక్కడ ముఖ్యంగా యువతకు ఉపాధి ఇచ్చే పరిశ్రమలు తీసుకొస్తానని అలాగే ఇక్కడ ఉన్న మెయిన్గా ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చాను అభివృద్ధి చేసి ఏలూరు పట్టణంలో ప్రజలకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఇస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధా పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా, వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా, వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్, ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు, స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్ 2. వెల్కమ్ బ్యాక్. దెందులూరు నియోజకవర్గంలో 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసి ప్రజల ఆశీస్సులు పొందానని వైసీపీ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరి తెలిపారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తన నామినేషన్ కార్యక్రమం వేలాదిగా తరలివచ్చిన వైసీపీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ జగనన్న సారథ్యంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు. దిందులూరు నియోజకవర్గం నుంచి అబ్బాయి చౌదరి 30,000కు పైగా మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 175 వైసీపీ గెలుస్తుందని తెలిపారు. వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ అబ్బాయి చౌదరి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన జన సమూహాన్ని చూస్తే ప్రతిపక్షాలకు నిద్ర పట్టదని అన్నారు. ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. నేను కానీ మా ఎంపీ గారు కానీ మా జడ్పీ చైర్మన్ గారు కానీ మా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు. ఈ దెందలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగా ముందుకు తీసుకువెళ్ళాలి, సంక్షేమం అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉండాలి అని, ఎవరికి ఈ నియోజకవర్గంలో అందరికీ గౌరవాన్ని ఇచ్చే విధంగా మేము పరిపాలన చేయాలి అని మొదటి రోజు నుంచి అనుకున్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు అందరికీ కూడా గౌరవిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ప్రజల యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళటం జరిగింది. అదేవిధంగా మరొకసారి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అందించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను కానీ ఈరోజు ఎంపీ శ్రీధర్ గారు కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తమ్ముడు సునీల్ కానీ ఎడ్పీ చైర్మన్ గారు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు నామినేషన్ నేను వేస్తున్నాను అని చెప్పడం కాకుండా జగనన్న సైనికుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో నామినేషన్ మేము వేస్తున్నాము అనేటువంటి భావనతో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అన్న వేస్తున్నాడు, మా అబ్బాయి వేస్తున్నాడు, మా తమ్ముడు వేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపినందుకు పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ మేమే మీ అందరికీ కూడా రుణపడిపోయి ఉన్నాం. మేమందరము కూడా తప్పకుండా మీ అందరికీ సేవకులుగా ముందుకు వెళ్ళి ఆ రుణం తీర్చుకునే కొంచెమన్నా రుణం తీర్చుకునే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రత్యేకించి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు శ్రీధర్ అన్నయ్య గారికి, అదేవిధంగా తమ్ముడు ఎంపీ అభ్యర్థి సునీల్కి కానీ, అదేవిధంగా మా జడ్పీ చైర్మన్ గారికి కానీ, మా నాగసత్యం గారు టీడీ బోర్డ్ మెంబర్ గారికి కానీ, మా ఈరోజు అందరూ కూడా ఈరోజు అభాంజీస్వామి టెంపుల్ చైర్మన్ గారు కానీ ఇలా ఒకళ్ళు ఇద్దరు అని కాదు ఈరోజు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ మీ అందరి యొక్క దీవెనలు మరొకసారి అందించాలని, ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత 5 ఏళ్ల పరిపాలనలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రభంజనం అనేది మరొకసారి మళ్ళీ చూస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మన అబ్బాయి చౌదరి 2వసారి నామినేషన్ వేస్తున్నారు. సెకండ్ టర్మ్ మళ్ళీ గతంలో దాదాపు 20,000 మెజార్టీ అయితే ఈసారి కనీసం 30,000 మెజార్టీ వస్తుందని 100% బల్లగుద్ది చెప్పొచ్చు. దానికి కారణం అవతలో అతను రాక్షస పాలన గుర్తుంచి కాదు, ఈసారి అబ్బాయి చౌదరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రేమతో పరిపాలన అనేది పేదవాడికి ఆత్మవిశ్వాసం కాపాడుతూ చేశారు అన్న మంచితనంతో ఈరోజు మళ్ళీ ప్రజలు ఓటేసి గెలిపించబోతున్నారు. ఇదే విధానం ఆంధ్ర రాష్ట్ర 175 సీట్లలో కూడా చూడబోతున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవడమే కాదు మరొక 4-5 సార్లు ముఖ్యమంత్రిగా కాబోతున్నారని ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత చెప్పొచ్చు. నేను ఒక పార్లమెంటేరియన్గా ఈ పార్టీలో 5 సంవత్సరాలు ఉన్నందుకు గర్వంగా ఈరోజు మీ అందరి ముందు నిలబడగలుగుతున్నానని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా దెందులూరు ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు 2వసారి మళ్ళీ కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ వేయడంలోనే అర్థమైపోయింది ఈరోజు మా జగనన్న 5 ఏళ్ల పాలనలో ఎంత గొప్పగా ఆయన పాలన చేశారో అలానే ఇక్కడ మా దెందులూరులో కూడా మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు కూడా అదే విధంగా ఇక్కడ పాలన చేయడం ప్రజలందరూ చూశారు. ఈరోజే మా గెలుపు డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన 8:30కి అక్కడ బయలుదేరితే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఆయన వెనకాలే ఉండి ప్రజలందరూ మేము ఉన్నాము మీకు తోడు అని ఈరోజు ఆయనకి చెప్పడం జరిగింది.
లాస్ట్ టైం 30,000 వచ్చిన మెజార్టీ ఈసారి 50,000 వరకు వస్తుందని అందరు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా పనిచేసి మా జగనన్న పాలనకి మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి వెనకాల ఉండి గెలిపిస్తాం. ఎందుకంటే మా జగనన్న పాలనలో మేము అందరం కూడా భాగస్వామ్యులే పనిచేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. సేవ చేస్తున్నాం కాబట్టి మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. మా అబ్బాయి చౌదరి గారిని భారీగా గెలిపించుకుంటాం. అదేవిధంగా మా సునీల్ కుమార్ గారిని కూడా భారీ మెజార్టీతో మేమందరం కూడా పనిచేసి గెలిపిస్తామని మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏలూరు పార్లమెంట్ పరిధిలో 2 నామినేషన్ అబ్బాయి చౌదరి గారు వేయడం జరిగింది. స్పందన చూస్తే అసలు నా బూతో నా భవిష్యత్తు, అసలు ప్రజలు స్వచ్ఛందంగా అసలు దగ్గర దగ్గర దాదాపు 7 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. అలానే నిన్న ఆలనాని గారు వేసిన నామినేషన్ చూసుకుంటే అక్కడ కూడా అసలు జన సంద్రోహం చూస్తే అసలు మామూలుగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో చేసిన పరిపాలన చూసి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలోని 7కి 7 నియోజకవర్గాలతో పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేసి గెలవబోతున్నాం. ఇంకా అబ్బాయి చౌదరి గారు చూస్తుంటే ఈరోజు ప్రతిపక్షాలకి నిద్ర పట్టదు. ఈరోజు నాకు తెలిసి నామినేషన్ వేస్తారో వేయరో కూడా అనుమానంగా అనిపిస్తుంది. ఇంకా మనం గెలిచిపోయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏకాదశ వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ముస్తాబయ్యింది. ఈ నెల 20 నుంచి 22 వరకు ఆలయ ఏకాదశ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ఆవరణలో కొల్లిపర కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ వార్షికోత్సవ వేడుకల వివరాలను వెల్లడించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, ప్రతినిధులు బాకీ శ్రీనివాసరెడ్డి, కోనా పార్వతి, తానంకి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం గురవాయిగూడెం గ్రామంలో చేసిన హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయమునందు ఏకాదశి వార్షికోత్సవం సందర్భంగా 24/2024 మొదలు శనివారం నాడు ఉదయం గణపతి పూజతో ప్రారంభించి గోపూజ, పుణ్యావాసనం, అఖండ దీపారాధన, నవగ్రహ పూజ, ప్రధాన మండపారాధన, శంకుస్థాపన, అగ్ని ప్రతిష్ట, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, విశేష పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించగలను. సాయంత్రం 6:30 నుండి కేరళ తాంత్రిక పద్ధతితో మధు నంబద్రు గారిచే మహాపరిపూజ కార్యక్రమం జరుగును. 22/4/24 చతుర్దశి సోమవారం నాడు ఉదయం 8 నుండి పునఃపూజ, విశేష చండీ హోమం, రుద్రహోమం, నారాయణ హోమం, సుదర్శన హోమం, పూర్ణావహతి, నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాదము వినియోగము జరుగును. ఉదయం 11 నుండి అన్నప్రసాదం సమారాధన జరుగును. మధ్యాహ్నం 3 నుండి స్వామివారిని మేళతాళాలతో భక్తుల శరణకోశం నడుమున స్వామివారి సన్నిధి నుండి జంగారెడ్డి గ్రామం పురవీధుల్లో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుబడును. కావున భక్తులు, గురుస్వాములు, స్వాములు, పురుస్వాములు, మాతలు అందరి యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుతున్నాం. మరియు ఈ 3 వేద పండితులచే హోమములు, అభిషేకములు పాల్గొనే భక్తులు దేవాలయంలో తగు రసీదు పొంది ఈ పూజకు అవసరమైన సామాగ్రి దేవస్థానమే వారు సమకూర్చేదురు. మీ యొక్క జంగారెడ్డిని ఈ యొక్క ఆలయంలో మీరు సంప్రదర్శించగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలో కొనసాగుతున్న వలసల పరంపర, ఆలనాని సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నాయకులు. దద్దరిల్లిన దెందులూరు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, రాత్నాల ఆశీస్సులతో నామినేషన్కు బయలుదేరిన ఎమ్మెల్యే కొఠారు. ఎన్నికల వ్యయ నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు మధుకర్, పార్టీ అభ్యర్థుల ఖర్చు పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులకు సూచన. జన సునామీతో నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కొఠారు, అడుగడుగున జన నిరాజనం, కొఠారు నినాదాలతో మారుమ్రోగిన దెందులూరు నియోజకవర్గం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.